హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ములంకాడ్ గుడ్లు కూర ఎలా చేయాలో మీకు చూపిస్తాను. కావలసినవి ములంకాడ్లు, బంగాళదుంపలు, గుడ్లు, ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఎండి రెయ్యలు, కారం, ధనియా పౌడర్, సాల్ట్, ఇవి కావాల్సినవి. ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను గుడ్లు ఉడకబెట్టుకొని ఉంచాను, అవి అందులో వేసి కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని బయటికి తీసి అదే ఆయిల్లో నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా అందులో వేసుకోవాలి. ఎండ్రాయిల్ నేను 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను, ఈ ఎండ్రాయిల్ కూడా అందులోనే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయలు టమాటాలు బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని కారం, ధనియా పౌడరు, కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఒక 10 నిమిషాలు వండుకోవాలి. గ్రేవీలా అయిన తర్వాత అందులో బంగాళదుంపలు, ములంకాళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసి ఉంచిన గుడ్లు కూడా అందులో వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని కుక్కర్కు మూత పెట్టి ఒక 3 విజిల్ వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి స్టవ్ వెలిగించుకొని ఒక 10 నిమిషాల వరకు వండుకోవాలి. గ్రేవీలాగా అయ్యే వరకు వండుకోవాలి. గ్రేవీలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గుడ్లు, ములంకాళ్ళ, ఎండిరాయిలు, బంగాళదుంపలు మిక్స్ చేసిన కూర మీకు వండింది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.